नमस्कार सुशीत प्रेक्षक की शुभोदय नैन नारायण रेड्डी मैं प्रतिरोज दिनपत्रिक वारत विश्लेषण कार्यक्रम काफी टाइम सिपेंसी की स्वागत मत उ सीनियर जर्नलिस्ट नूपतो शरत गार मैं वारे मुख्यमंत्री विशेषालेटो चुदा सारी नमस्कार शरत गार गुड मॉर्निंग वेरी गुड मॉर्निंग एंड वेलकम टू काफी टाइम सर हेडलाइन चुदा मुझे तरह विवरा ओके सर नेशनल न्यूज चूस्ते साक्षी अविश्वास तीर्मान पर चर्च समय में विपक्ष पार्टी लोकसभा पारपोयायी प्रधान एद्देवा चेशारु ढिल्लीलो अधिकारुल बदिलीलु नियामकालपै केंद्रानिकि अधिकारालु कट्टुबेट्टिन ढिल्ली सर्वीस बिल्लुनु राष्ट्रपति मुर्मु आमोदिंचारंट कोटि मणिपूर् हिंसाकांडपै चर्चनु प्रधाने मोडी नवलाटगा मार्चेशारनि कांग्रेस नेता राहुल गांधी मंडिपड्डारु निन्न कोटि पाक् नेशनल असेंबली रद्दैनंदन ఆపదర్మ ప్రధానిగా బలూచిస్తాన్ అవామీ పార్టీకి చెందిన అన్వరుల్ హక్ ఎంపికయ్యారంట అవి నేషనల్ న్యూస్ మన స్టేట్ న్యూస్కి వస్తే పాడిలో మేలిమలుపు 8 సార్లు పెరిగిన పాల సేకరణ ధరలు సో దానివల్ల కస్టమర్స్ కూడా పెరుగుతుంటాయి కదా జనరల్గా చెప్పండి ఆ తర్వాత రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులకు ఇళ్ల స్థలాలపై నివేదిక ఇవ్వండి ముఖ్యమంత్రి ఆదేశం నివేదిక పరిశీలించిన తర్వాత సీఎం నిర్ణయం అంటే ఉద్యోగస్తులందరూ కూడా ఇళ్ల పట్టాలు ఇవ్వాలనేది మా ఆలోచన ఇక టెక్స్టైల్స్ టెక్నాలజీ తో మంచి ఉద్యోగాలు తెలుగు రాష్ట్రాల్లో 300 కు పైగా జౌళి మిల్లులు జౌళి పరిశ్రమలకు నిపుణుల కొరత అనేది ఒక ప్రధాన వార్త ఇది సాక్షిలో వచ్చిన ప్రధాన వార్త కామన్ ఉద్యోగులు చూస్తే పెద్ద దొంగలు సేఫ్ చిరుద్యోగులపైనే కేసులు అరెస్టులు సీఎంఓలో దొంగలపై సిఐడి కేసు ఈ ఆఫీసులోకి అనధికార లాగిన్ డిజిటల్ సిగ్నేచర్ల దుర్వినియోగం పెద్ద నదులు పెట్టేసి ఇది సీఎం పేసీలో జరిగింది అంటున్నారు కదా దాని గురించి ఇక చిరుత పంజాకు చిన్నారి బలి ఇది కొంచెం విషాదం సార్ ఆరేళ్ల బాలిక సంపిన మృగమంట మెడ తల కుడికాలును తీసేసి తినేసి మాయం నడక మార్గానికి 157 అడుగుల దూరంలో ఓ కొండపై చిన్నారి మృతదేహం గుర్తింపు శ్రీవారి నడక మార్గంలో జరిగింది ఈ విషయం ఇక ముఖ్యమంత్రి దొంగ ఆయన పేషీలోనే దొంగ సంతకాలు చేస్తున్నారని చెప్పేసి నిన్న పవన్ కళ్యాణ్ ఒక వ్యాఖ్యలు చేశారు ఇక దళిత ద్రోహి జగన్ అని చెప్పేసి పెదకొరపాడులో యువగలానికి యువగలంలో లోకేష్ ఒక ముఖ్యమంత్రి మీద వ్యాఖ్యలు చేశారు ఇవి ఆంధ్రజ్యోతిలో ఇక ఈరాలో చూస్తే చీకటి రాజ్యం పల్లెలు పట్టణాల్లో ఇష్టానుసారం విద్యుత్ కోతలు గంటల తరబడి సరఫరా నిలిపివేత వినియోగదారులకు అష్టకష్టాలు హాజరుకు ఆపసోపాలు సర్వర్ పనిచేయక దిక్కుతోచిన ఉపాధ్యాయులు ఇక మిగతా ఎన్ని సేవ వార్తలు సార్ ఇవి ప్రధాన వార్తలు స్టేట్లో ఏంటిది హాజరుకు ఆపసోపాలు సర్వర్ పనిచేయక దిక్కుతోచిన ఉపాధ్యాయులు సో మిగతా వార్తలన్నీ నా టెక్నికల్ ప్రాబ్లం వల్ల సంథింగ్ ఋషికొండపై సచివాలయం వైకప్ప ట్వీట్ సచివాలయం ఋషికొండపైన వైజాగ్ చెప్పేసి ట్వీట్ చేశారు అంటే ఇవి ప్రధాన వార్తలు సార్ స్టేట్లో జిల్లా వార్తలకు వస్తే మనం స్టేట్ కి సంబంధించి ఒక వార్త ముఖ్యంగా మనం చెప్పండి రాత్రి నిన్న వీడు తిరుమల దర్శనానికి వెళ్తా ఉన్నారు నెల్లూరు చిన్నారి ఆరేళ్ళ చిన్నారి పేరు లక్షిత అదృశ్యమైంది అదృశ్యమైంది పులి తీసుకెళ్ళిందని వీళ్ళు చెప్తా ఉన్నారు పాప అదృశ్యమైంది చనిపోయింది తర్వాత ఇక్కడ నరసింహస్వామి సరే అదే పులే చంపేస్తే చంపేసి పాపని చంపేసింది అనుకోండి అసలు ఈ కోట్లాది రూపాయలు వందల కోట్లాది రూపాయలు తిరుమల తిరుపతి దేవస్థానం ఆదాయం వస్తాం వాళ్ళు తలుచుకుంటే మెట్ల మార్గం నుండి తిరుమల వరకు ఫెన్సింగ్ వేయగలరు ఎందుకు ఇట్లా ప్రాణాలు బలి అంతకు ముందు లక్కీగా బాబుని చిరుతి తీసుకెళ్తా ఉంటే పరుగులు పెట్టి రెండు గంటలు చాలా సార్లు జరిగింది సీసీ కెమెరాలు ఏం చేస్తాయండి విజువల్ కనిపిస్తుంది పోలీసు యంత్రానికి ఇప్పుడు పోలీసులకైనా భయమే కదా హోంగోడ్ ప్రాణ భయం వాడు బరిగెడతాడు కదా అసలు ప్రాథమికమైనటువంటి ఫెన్సింగ్ అనేది ఒకటి ఏర్పాటు చేయకుండా ఈ ఇవన్నీ చూస్తా ఉంటే విమర్శలు ఎందుకు చేయరండి అబ్బాయి ఒకటే ఉండదు కదా తోడు ఎవరో ఒకరు ఉంటారు కదా ఏం జరిగింది అనేది తెలుస్తుంది పిల్లలు ఏం జరుగుతుందంటే ఉత్సాహంగా పరుగులు పెడతా ఉంటారు ఇది మనం చూస్తుంటాం మనం రెండేళ్ళు మన షాపింగ్ తీసుకెళ్తే వాడు మన తోటి ఉండడు వాడి చుట్టూతే మనం తిరుగుతా ఉండాలి అనుభవాలు మనకి ఉన్నాయి ఏమో అది జరిగిందేమో వీళ్ళు వచ్చేయటం అంటే మన పెద్దవాళ్ళు కాస్త నిదానం ఎక్కుతా ఉంటారు పిల్లలు చెంగు చెంగుమని వెళ్తా ఉంటారు ఈలోపు అది గోడ దుక్కి తీసుకెళ్ళిందేమో మరి లేకపోతే పిల్లల్ని సీసీ కెమెరాలో కూడా కనిపించలే లేకపోతే సీసీ కెమెరాలో నిక్షిప్తమండి సీసీ కెమెరాలో షాపింగ్ చేసేయి బిస్కెట్లు తీసే దగ్గర అక్కడ
ఏమైనా ఇది ప్రాణాలకు సంబంధించినటువంటి అంశం కాబట్టి దేవుడి దగ్గరికి వెళ్తున్నాడు దేవుడి దగ్గరికి వెళ్ళేటప్పుడు వాళ్ళు జాగ్రత్తగా చూసుకోవాల్సిన బాధ్యత ట్యూటెడ్ ఇది ఇంత వేలాది కోట్ల రూపాయల ఆదాయం వస్తావట ప్రపంచ కుబేరులో ఒకడే వెంకటేశ్వర స్వామికి అంత ఆదాయం వస్తట పార్క్ వర్గం ఏం చేస్తుందండి చక్కగా ఫెన్సింగ్ వసతులతో కూడిన ఫెన్సింగ్ కంపల్సరీగా చూడాలి కాబట్టి అది లేదు దాని దీని మీద పెద్ద విమర్శలు వస్తాయి అందుకే మనం ప్రస్తావిస్తా ఉన్నాం తల్లిదండ్రులు కూడా పిల్లల్ని జాగ్రత్తగా ఉండాలి తల్లిదండ్రులు కాదు మృగం అనేది ఎవరి మీదైనా పది మంది మీద దాడి చేస్తుంది కానీ ఖచ్చితంగా ప్రజల ప్రాణాలకు రక్షణ కల్పించాల్సింది ఈ టీటీడీ ఇప్పటికైనా కళ్ళు తెరిచి ఎంత దానికి బడ్జెట్ కేటాయించి మెట్ల మార్గం మొత్తం ఫెన్సింగ్ వేయించాలని గోల అంతకుముందు ఎలుగు బండ్లు దాడులు జరిగినాయి ఎలుగు బండ్లు దాడులు కూడా జరిగినాయి పావులు మార్గం వస్తా ఉన్నాయండి సో దీని విషయంలో కొంచెం చాలా అడవి మార్గం కాబట్టి జాగ్రత్తగా ఉండాల్సిన సరే మన స్టేట్ తీసుకొస్తే సమస్యల పరిష్కారమే లక్ష్యం ఇప్పుడు గడప గడపకు మన ప్రభుత్వ కార్యక్రమంలో స్టార్ట్ చేస్తారు కదా నుంచి వస్తుంది ఇప్పుడు బాలనేని 14 డివిజన్ లో పర్యటించారు వీళ్ళందరూ అక్కడ జనరల్ కదా ఎవరికి సమస్యలు ఏంటి సమస్యలు ఎక్కడెక్కడ ఇక్కడ వీళ్ళు రాసింది ఏంటంటే భగత్ సింగ్ నగర్ గోపాల్ నగరం వీటిల్లో 5వ డివిజన్ లో గడప గడప 5వ డివిజన్ 14వ డివిజన్ ఈ రెండు డివిజన్ లో పర్యటించారు సో కొంతమంది ముసలమ్మ బాలనేని శ్రీనివాసరెడ్డి బుగ్గన పొట్టు బుగ్గన నెంబుతో మాట్లాడతాం ఈ సన్నివేశాలు వాళ్ళు ప్రేమగా మాట్లాడుకుంటారు ఇవన్నీ ఉంటాయి కానీ సమస్యల పరిష్కారం దిశగా ముందుకు అడుగులు వేస్తున్నాం ఏదైనా సమస్య ఉంటే చెప్పండి అని బాలనేని ప్రజలను అడగడం వాళ్ళు వాళ్ళకి సంబంధించినట్టు చిన్న చిన్న సమస్యలు ఉంటాయి కదా అవి కూడా ఎక్కడో పెట్టడం అక్కడ సచివాలయ సిబ్బందికి ఆదేశాలు ఇవ్వడం అవి పరిష్కార స్పాట్లోనే మాట్లాడి పంపించేయడం జరుగుతాం సో ఇది నిరంతర ప్రక్రియ ఇది గడప గడపకు మనం జగనన్న సురక్ష కార్యక్రమం ఒక నెల పెట్టారు అది బాగా సక్సెస్ అయింది సో ఇది గడప గడపకు మన ప్రభుత్వం ఓకే సార్ ఇక వందేళ్ల గుర్తు ఏంటి సార్ మార్కాపురం సార్ ఏం జరిగింది మార్కాపురంలో వందేళ్ళు పశ్చిమ ప్రకాశానికి గుండె ఉంటుంది మార్కాపురం పట్టణంలో జిల్లా పరిషత్ బాలుర ఉన్నత పాఠశాలకు 107 సంవత్సరాలు చరిత్ర మామూలు స్వాతంత్రం ముందు బ్రిటిష్ కాలంలోనే కదా బ్రిటిష్ కాలంలో కట్టిన కనిపిస్తుంది అక్కడ ఇప్పుడు 107 సంవత్సరాలు అయింది ఇక అక్కడ ఒక ఆయన మునగాల చంద్రశేఖర్ రెడ్డి హెచ్ఎం జెడ్పి బాయ్స్ హై స్కూల్ ఈయన అక్కడ చదువుకున్నాడంట ఆ స్కూల్లో ఆడే చదువుకొని ఆడే ప్రభుత్వ ఉపాధ్యాయుడిగా హెడ్ మాస్టర్గా ఎవడయ్యా అది చాలా గర్వకారణం ఇక్కడ స్కూల్లో చదివి అంతేనండి బడులు ఆధునిక దేవాలయాలు దాన్ని కాపాడుకోబట్టే కదా దాన్ని ఆ ప్లేస్ చాలా పెద్ద స్కూల్ సార్ అది నేను చూశాను చాలా పెద్ద స్కూల్ చాలా బాగుంటుంది అది స్కూల్ అంటే ఒక రకమైన అపీరియన్స్ ఉంటుంది స్కూల్ రావాలి కదా వైబ్రేషన్స్ ఉంటాయి ఇక్కడ మళ్ళీ ఇంకొక ఆయన విశ్వేశ్వరరావు అంట ఆయన కూడా అక్కడ చదువుకున్నాడు వీళ్ళకి సంబంధించి ఇక్కడ 1977లో 10వ తరగతి పూర్తయింది ఈయన బయాలజికల్ టీచర్ ఎక్కడ కోటేశ్వర ఆయన కూడా అక్కడే అలాగే ఓర్సు గాలయ్య ఫిజిక్స్ లెక్చరర్ టీచర్ కేకే విశ్వేశ్వరరావు హిందీ టీచర్ ఎం శివప్రసాద్ ఇంగ్లీష్ టీచర్ ఉపాధ్యాయుడు సో అక్కడే చదివి అక్కడే చదివి అక్కడే టీచర్ గా చాలా అదృష్టం 107 సంవత్సరాలు ఒక పాఠశాల అంటే చాలా గ్రేట్ సో అది దాన్ని వీళ్ళు కనుక్కోవడం అంటే ఆలోచన అక్కడే ఉంటారు రిపోర్టర్లు కానీ ఆలోచన బుర్ర పెట్టడం అనేది గ్రేట్ అది ఒక మంచి పాఠశాలని ఈరోజు పరిచయం చేశారు సాక్షి వాళ్ళు వాళ్ళకి అభినందన తెలి ఓకే సార్ ఇక యువత రక్తదానం చేసేందుకు ముందుకు రావాలి రేపు ఆగస్టు 15న చాలా స్పెషల్ కార్యక్రమాలు ఉన్నాయి సార్ బ్లడ్ డొనేషన్కి సంబంధించి వాళ్ళు అవును నిన్న ఎక్కడంటే ఎంవి లోకేష్ రావు అన్నారు అంతర్జాతీయ యువజన దినోత్సవం పురస్కరించుకొని రైజ్ కృష్ణస్థాయిలు రైజ్ కృష్ణస్థాయిలు ఈ మధ్య బాగా రక్తదానం చేస్తా ఉన్నారు రెడ్ క్రాస్ వాళ్ళు కానివ్వండి మిగతా వాళ్ళే బ్లడ్ స్వచ్ఛందంగా ముందుకు వచ్చేసి ఏర్పాటు చేయమని కోరుతున్నారు కొన్ని యూత్ లో అండి ఈ సినిమా ఫోబియా పోతే చాలా అవకాశాలు వాళ్ళు చాలా మంచి ఆలోచనలకి ఆస్కారం అవుతుంది ఈ సినిమా ఫోబియా నుంచి పక్కకు దొరికితే యువత ఇది చూడండి సేవా కార్యక్రమం మీరు గమనించండి చాలా మంది విద్యార్థులు యువకులు పబ్లిసిటీ లేకుండా చాలా మంది ఇస్తారు ఇస్తా ఉన్నారు వాళ్ళు
మెసేజ్ పెట్టనంగానే బ్లడ్ వీళ్ళు ఏం చేస్తారంటే బ్లడ్ బ్లాంక్ బోర్డ్ ఒక గ్రూప్ క్రియేట్ చేస్తారు వాళ్ళందరితోటి అవసరమైందని మెసేజ్ పెడితే ఎవడో దగ్గర ఉండేవాళ్ళు రెస్పాండ్ అవుతారు ఇచ్చేసేస్తారు అది చాలా గొప్ప కార్యక్రమం కదా సార్ ఎందుకంటే రక్తం ఇవ్వటం అంటే మామూలు విషయం ప్రాణాన్ని కాపాడనంటే సమయానికి కదా అప్పటికి ఎంత గౌరవం అది నిజంగా రెడ్ క్రాస్ ఇచ్చే సర్టిఫికేట్ బ్లడ్ బ్యాంక్ ఇచ్చే సర్టిఫికేట్ తీసుకోవడం చాలా గొప్ప సర్టిఫికేట్ అందుకని యువత ఖచ్చితంగా వాళ్ళకి రక్తం వృద్ధి అవుతా ఉంటుంది వాళ్ళు ఆరోగ్యంగా ఉంటారు అసలు ఒకసారి రక్తం ఇస్తే ఆరోగ్యం ఫ్రెష్ బ్లడ్ వస్తుంది కదా ఫ్రెష్ బ్లడ్ వస్తుంది అనేది చెప్తా ఉన్నాను సో యువత ముఖ్యంగా మనం కూడా మన ద్వారా కూడా చెప్పాలంటే రక్తం ఇవ్వటంలో చాలా మంది అపోహలు ఉంటాయి నీరసం అయిపోతుంది అంట కళ్ళుదిరిగి పడిపోతుంది ఏముండదు సార్ ఏముండదు ఒక గంట కూర్చోండి మన దాదాపు 100 సార్లు ఇచ్చిన వాళ్ళు కూడా ఉన్నారు ఉన్నారు మా అన్న కొడుకు దాదాపు 25 సార్లు ఇచ్చాడు ప్రతి సంవత్సరం వాడు పుట్టినరోజుకి అట్లనే చాలా మంది పుట్టినరోజు బ్లడ్ దానం చేసేవాడు ఉన్నారు సో ఈ నిన్న యువజన సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో రక్తదానం చేయడం జరిగింది దీంట్లో 35 మంది విద్యార్థులు రక్తదానం చేశారు ఆయన అంటాడు నా రెడ్ క్రాస్ నరసింహారావు గారు మెసేజ్ పెడతా ఉంటాడు చెప్పారు రెడ్ క్రాస్ లో ఉంది నేను ఇచ్చాను కానీ నేను ఇచ్చే అవకాశం లేదు అది సో బ్లడ్ ఇవ్వాలని ఆశ ఉంటుంది వాళ్ళని చూస్తా ఉంటే కానీ ఇచ్చే అవకాశం లేదు సో ఆగస్టు 15 రెడ్ క్రాస్ లో ఉంటుంది శిబిరాలు ఏర్పాటు చేస్తున్నారు ప్రత్యేకంగా యువత అందరూ కూడా వచ్చేసి మీ బ్లడ్ ని డొనేట్ చేయవలసిందిగా కోరుతున్నాము థ్యాంక్ యూ ఘనంగా బండారు రామారావు జయంతి నిన్న జరిగిందా మంజల్లా సంబంధించి బండారు రామారావు చేమకుర్తి నాగేశ్వరరావు ఓకే ఈ ఇంకా ఇద్దరు ముగ్గురు ఉన్నారు వాళ్ళు అద్భుతమైన పద్య గాయకులు చేమకుర్తి నాగేశ్వరరావు అయితే కానీ ఈయన బండారు రామారావు గారు అయితే వీళ్ళు నిన్న బండారు రామారావు గారి జయంతి సందర్భంగా ప్రముఖ ఈయన బండారు రామారావు నాట్య మండలి అధ్యక్షులు మెట్నెల శాంతారావు ఆధ్వర్యంలో నిన్న ఆయన నెల్లూరు బస్టాండ్లో ఉన్న ఆయన విగ్రహానికి దండలేసి నివాళులర్పించారు అంటే ఇది ఎందుకు చెప్తున్నావు అంటే పద్యాలు అనేవి మన వరకే వింటున్నాము ఇక మన తరాలు దాటిన తర్వాత అసలు పద్యం అనేది ఏంటి అనే ప్రశ్న ఉత్పన్నం చూసుకోవాలి ఎవరైనా ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు ఎవరో ఇప్పుడున్న బిజీ లైఫ్ లో యూత్ ఆ పాటలో ఇప్పుడున్న పాప్ ర్యాప్ పాశ్చాత్య సంగీతం కానీ ఆ ఆ చాలా మంది పెద్దలు మీరు సీవియన్ రీడింగ్ లో చూస్తే తెల్లారిందాగా పడతాం తెల్లారిందాగా చూస్తానే ఉంటారు నా చిన్నతనంలో నేను కమ్యూనిస్ట్ పార్టీలో పనిచేసేటప్పుడు అంటే ప్రజానాటి మండలిలో పనిచేసేటప్పుడు సిపిఐ ఆఫీస్ లో పైన పడుకుంటే తెల్లారి 7-8 గంటల దాకా పద్యాలు పాడాము అంటే మీరు ఒక్క సత్యహరి చంద్రలో కాటిసీన్ చెప్తే కాటిసీన్ చూస్తే ఎంత సందేశం దాంట్లో ఇచ్చోటని సత్కవీచులు కమ్మని కలములు నిప్పులలో కొలి కలిగిపోయే రాజులు అంతరించారు ఇక్కడ ఎప్పుడైనా సరే 7 రావాల్సిందే రావాల్సిందే నువ్వు ఎంత తోపు అయినా తురువు అయినా ఖచ్చితంగా ఏదో సమయంలో శ్మశానానికి రావాల్సిందే అద్భుతమైన సందేశాన్ని గుర్రం జాషువా గారు తన పద్యంలో ఆ పద్యాలు వింటుంటే నేను వింటుంటే మనం మనసు పెట్టి వింటే కళ్ళ మన నీళ్ళు వచ్చేస్తాయి అమ్మా ఇంత బతుకు బతికి రేపు పొద్దున మనం ఆడే చచ్చిపోవాలి మన శ్మశానంలోకి వెళ్ళాలి ఈలోపు మనం మంచి పనులు చేయాలి అనే ఆలోచన చాలా మంది రావాలి కానీ ఇప్పుడు రావట్లే చూడండి మీరు పేపర్ తీరిస్తేనే దొంగలు అంతే దొంగలు క్రిమినల్స్ అన్ని అంతే చూడండి ఇవన్నీ అసలు ఆరోగ్యకరమైన ఆరోగ్యకరమైన వార్తలు ఏవీ లేవు ఏమి ఉండవు మనం వెతుకోవాల్సిన వార్తలు అన్ని సమాజానికి చెప్దామా సమాజానికి చెప్పాలా అనే దాని మీద వెతుక్కోవాల్సి వస్తుంది ఇదిగో ఇదో రక్తదానం శిబిరం ఒకటి ఇటువంటి కార్యక్రమాలు మంచి కార్యక్రమాలు ఇవి చూస్తున్నాను అంటే నిద్ర లేస్తే ఆరోపణలు క్రైమ్ గంజాయి ఇవి సో ఆయన చెప్పిన పద్యంలో ఇచ్చోటనే సత్కవీంద్రుడు కమ్మని కలమలు నిప్పులలో కొలి కరిగిపోయాను అంటే శ్మశాన వైరాగ్యం గురించి బాగా చెప్పారు సో అటువంటి పద్యాలని అద్భుతంగా వాళ్ళు రాణించారు అప్పుడే సోషల్ మీడియా ఉంటే అసలు వీళ్ళు ఒకసారి మీకు జ్ఞాపకం చేసాను వందే మాతృ శ్రీనివాస్ ఫోన్ చేశాడు
అదే చెంకుర్తి నేసరావు చెంకుర్తి అంటగా ఉన్నాడా అని తెలియదు నాకు అచ్చేర వేసింది చెంకుర్తి నేసరావు అన్నమాల శ్రీనివాస్ తెలియకపోవట్లేదు ఆయన చచ్చిపోయి 15 ఏళ్ళు అయ్యిందన్న ఆయన చనిపోయి మా ఎంత గొప్ప గాయకుడురా అని మాట్లాడాడు ఆయన పద్యాలు విన్నాడంట రెండు రోజుల నుంచి నాకు తెలిస్తే ఒక పద్యం ఆయన చదివించుకునేవాడు కదరా అన్నాను సో చూడండి సకలాల నుంచి పైకి వచ్చినట్టు ఆ వార్త ఆయన దగ్గరికి ఆయన విని అబ్బా ఇంత అద్భుతంగా పాడాడురా బాలసుబ్రహ్మణ్యం గారు కూడా ఆయనకి దండం పెట్టాడు చెంకుర్తి నాగేశ్వరరావు పాట పద్యాన్ని మన ప్రవీణ్ అనే అబ్బాయి పాడితే ఇంత అద్భుతమైన గాయకుడు అని ఆయనకి దండం పెట్టాడు నువ్వు చిన్నవాడు అయినా ఆయన దొరికిన ఆయనకి దండం పెట్టినట్టు ఉంది నీకు దండం పెడతానని ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం అన్నారు సో అటువంటి గొప్ప గాయకుడిని స్మరించుకోవటం భావితర ప్రభుత్వాలు కూడా వాళ్ళ గురించి ఒక పాఠ్య పుస్తకాలు కళాకారులు గొప్ప కళాకారులు ఒక పాఠ్య పుస్తకాలు పెట్టారని పుస్తకం పాటలాగా పుస్తకం వేశారు భవిష్యత్తు వాళ్ళు తెలుసుకుంటారు పలానా ఇది ఇప్పుడు వరి అన్నం ఎలా ఉంటుంది ఎలా పండుతుంది అనేది కూడా తెలియదు నేను గుజ్జుల జయంతి సార్ గుజ్జుల యలమందారెడ్డి గారు అని పశ్చిమ ప్రకాశం ఆయన ఏరువారిపల్లి ఆయన కమ్యూనిస్ట్ పార్టీ జాతీయ స్థాయిలో బాగా నాయకుడు ఆయన ఆయన శత జయంతి 100 సంవత్సరాలు పూర్తయిన సందర్భంగా ఆయన కొడుకు మేయర్ అయ్యాడు ఎక్కడ దాదాపు 20 ఏళ్ల క్రితమే రష్యా వెళ్ళి సారీ అమెరికాను ఎక్కడ మొత్తం మీద ఆయన అక్కడ మేయర్ అయ్యాడు ఒంగోలు నగర కార్పొరేషన్ మేయర్ అయ్యాడు ఆయన మేయర్ అయ్యాడు అక్కడ గ్రీన్ కార్డు తీసుకుని సో ఆయన ముఖ్యంగా ఆయన చెప్పాలంటే వెలుగొండ ప్రాజెక్ట్ కోసం ఆయన చాలా కష్టపడ్డారు పోల సుబ్బయ్య వీళ్ళందరూ కమ్యూనిస్ట్ పార్టీ వెలుగొండ ప్రాజెక్ట్ కోసం చాలా కష్టపడింది అవును పాదయాత్రలు చేయటం మీకు ఒక విషయం వెలుగొండ నిర్మాణం కోసం జరిగిన ఉద్యమాల్లో ఒక జిల్లా వ్యాప్తంగా జరిగిన ప్రచార జాథాలో నేను కూడా పాల్గొన్నాను అంటే నా యుక్త వయసులో నాకు 17-18 సంవత్సరాలు పాటలు పాడుతూ జిల్లా వ్యాప్తంగా నేను తిరిగి ఆ వెలుగొండ ప్రాజెక్టు పునాది రాయి వేసినప్పుడు ప్రారంభ గీతం మేమే పాడాం ఇది చంద్రబాబు నాయుడు గారు రాజశేఖర రెడ్డి గారు ప్రారంభించారు చంద్రబాబు నాయుడు పునాది వేశాడు సో మేము నేను ఇంకొక చంద్రనాయక అబ్బాయి మేమిద్దరం కలిసి పాట పాడాం ఆ పాట గుజ్జుల యలమందారెడ్డి గారు రాశారు పులికేకరయ్యరా రైతన్న పోరులో దూకరా కూడని కృష్ణవేణి జలము తెలుగు గంగను చేరి కొత్తి కనుములు దాటి గొళ్ళకమ్మను చేరి కమ్మంబు చెరువునే చేరాలి ఇలా కరువుల్ని మెడబెట్టి గెంటాలి కరువుల్ని మెడబెట్టి గెంటాలి ఆ నీళ్లు వెలుగొండి వస్తే ఆ పశ్చిమ ప్రకాశం సంబంధించి కర్నూలు సంబంధించి రాయలసీమ సంబంధించి అద్భుతమైన పాడి పాటలు పండుతాయి కరువు వెళ్ళిపోద్దు అదే కరువుల్ని మెడబెట్టి గెంటాలి ఆ పాట రాశాడు ఆయన చాలా బాగుంది ఇప్పుడు తెలుగు ఈ పాట ఉంది కదా చెయ్యెత్తి జై కొట్టు ఆట్యంలోనే పొలికేక వేయరా రైతన్న పోరులో దూకరా కూలన్న అనే పాట ఆయన రాశాడు సో ఆయన రాజ్యసభ సభ్యుడిగా ఎంపీగా సుదీర్ఘకాలం పనిచేశారు ఆయన భార్య కూడా గుజ్జుల సరళాదేవి ఆమె కూడా కమ్యూనిస్ట్ పార్టీలో దీర్ఘకాలం అంటే చనిపోయినంత వరకు కూడా కమ్యూనిస్ట్ పార్టీలో కొనసాగారు చాలా మంది పేదల కోసం కాంగ్రెస్ లో కానీ అన్ని పార్టీల్లో వాళ్ళు ఆసియాల కోసం పార్టీలే వేరైనా కానీ ఆసియాల కోసం పనిచేశారు పేదల కోసం పనిచేశారు కాసు బ్రహ్మానందరెడ్డి గారు మన జిల్లా సంబంధించిన దామోదరం సంజీవ్ గారు ఇటువంటి వాళ్ళు పార్టీలే బూజువా పార్టీలు అంటారు కానీ వాళ్ళు కష్టపడి పనిచేశారు సో ఆయన వద్ద జయంతి సందర్భంగా ఈరోజు నచ్చల బాల ఎక్కడ లేనమాట చేయొద్దు వీళ్ళు పిఆర్సి సిపిఎస్ రద్దు చేయాలని వీళ్ళు నేను కలెక్టర్ ఫ్యాప్టో ఇతర ఫ్యాప్టో అంటే అన్ని జాయింట్ యాక్షన్ బదిలీ అయిన టీచర్లకు 2 నెలలుగా చెల్లింపులు లేవు బదిలీ అయినంటే వీళ్ళు అక్కడ పోయే సంబంధించి రిపోర్ట్ అక్కడ పోవాలి కదా ఆ రిపోర్ట్ అయ్యి అక్కడ పోయిన తర్వాత వాళ్ళు రిపోర్ట్ చేయాలి ఈ పేపర్ ఈ రిపోర్ట్ అక్కడ పోవటమే లేట్ అండి స్కూల్ ఎంత నిర్లక్ష్యంగా ఉంటారండి మా మిస్సెస్ అద్దంకి బదిలీ అయింది ఒంగోలు నుంచి అక్కడికి పేపర్ పంపిస్తాను 2 రెండు బట్టి అంటే నిర్లక్ష్యం అది బస్సు ఆర్టీసీ బస్సు ఆ బస్సు బస్సు వాడు కొరియర్ కూడా వాడు తీసుకెళ్ళి ఇచ్చేస్తారు ఏముందలే అనే నిర్లక్ష్యం దానివల్ల 2 నెలలుగా చెల్లింపులు నిలిపివేత వాళ్ళు ఎవరు పనిచేస్తున్నారని తెలియాలి కదా విద్యా అలాగే కేడర్ స్ట్రెంగ్త్ ను పరిశీలించాలని మెలిక ఆందోళనకు దిగిన పట్టించుకొని పైన
జీవో నంబర్ అంటే జియో పాత పెన్షన్ విధానాన్ని అమలు చేయాలి సిపిఎస్ ఓకే దాని గురించి కొత్త పెన్షన్ సిపిఎస్ ఏది ఇంకో కొత్తది కూడా ప్రవేశపెట్టారు జిపిఎస్ జిపిఎస్ గ్యారెంటీ పెన్షన్ పథకం దాన్ని అమలు చేయాలని ప్రభుత్వం అంటుంది వీడ సిపిఎస్ రద్దు చేయాలని కావాలని రద్దు చేయాలనేది వీడ విధానం సో విద్యాశాఖలో అవినీతి జరగలు విపరీతంగా ఉన్నాయనేది బాగా ప్రచారం జరుగుతూ ఉంది అసలు ప్రజలకి సమాజానికి విద్యాబుద్ధులు నేర్పించి సమాజాన్ని మార్చాల్సిన విద్యాశాఖలో కూడా ఇటువంటి దుర్మార్గాలు జరుగుతున్నాయి ఎందుకంటే నిన్న విఆర్ పట్టుబడ్డాడు 100 రూపాయలు అంతకు ముందు ఇద్దరు ఒంగోలులోనే మన కమిషనర్ సార్ కదా ఒంగోలులోనే సస్పెండ్ చేశారు కదా కమిషనర్లు పట్టుబడ్డారు ఎంత వాళ్ళకు వచ్చే జీతాలు సారక ఇంకా ప్రజల మీద పడి పాస్ పుస్తకం కోసం అండి మన ప్రతిరోజు చెప్పుకునేదే పాస్ పుస్తకం రైతుల దగ్గర ఎంత ఉంటుందండి ఆ రైతులు పట్టి పీడించి నానా రకాల హింసలు పెడితే వాడు ఇచ్చిన తీసుకోక దాన్ని తృప్తి పడక విడతల వారీగా డబ్బులు ఇక వాడు ఏం చేస్తాడో ఏసీబీని అంత ముందు లేదండి ఈ చైతన్యం రైతులో గాని ప్రజల్లో సో ఇప్పుడు వచ్చింది బాగా అమలు అవుతోంది అవినీతిని నిర్మూలించే కార్యక్రమం జరుగుతాం సార్ కడకు గుండ్లకమ్మ దాటాల్సింది ఇదేంటి సార్ ఇది నిన్న శ్మశానం అంత్యక్రియ చాలా గ్రామాల్లో ఉంది అంత్యక్రియలకి శ్మశానానికి వెళ్ళాలంటే గుళ్ళకమ్మ వాగు దాటుతున్న గ్రామస్తులు ఇక్కడ ఇది రావిపాడు గ్రామస్తుల అవస్థలు మరో నాలుగు గ్రామాలకు ఇలానే రాకపోకలు వంతెన నిర్మిస్తేనే సమస్యకు పరిష్కారం అనేది ఇది 50 లక్షల బడ్జెట్ అవసరమని అంచనా చాలా గ్రామాల్లో శ్మశానానికి వెళ్ళాలంటే ఇదిగోండి గుళ్ళకమ్మ దాటాల్సిందే రావిపాడు గ్రామస్తులు ఖమ్మం ఇంకా నల్ల వెంకట సుబ్బయ్య శనివారం అనారోగ్యంతో మరణించారు అంత్యక్రియలు కుటుంబ సభ్యులు గ్రామస్తులు కలిసి గుళ్ళకమ్మ అవతల శ్మశానానికి వెళ్ళారు అయితే వాగు ఇంచుమించు 4 అడుగులు పోతుంది అయినప్పటికీ అనివార్యంగా నడుములపైకి వచ్చి నిండి శ్మశానంలోకి తీసుకెళ్ళారు చాలా గ్రామాల్లో ప్రభుత్వం వీటి మీద చిన్న చిన్న బ్రిడ్జిలు కడితే వాళ్ళకి ఎంత హ్యాపీగా ఉంటది చాలా చాలా ఖర్చు చేస్తున్నారు పబ్లిసిటీకి చాలా చాలా ఖర్చు చేస్తున్నారు పబ్లిసిటీ పెట్టేది పెడితే మౌలిక సదుపాయాల కల్పనలో ఏ ప్రభుత్వం అయినా అంటే వాటి మీద దృష్టి పెట్టాలి 4 లక్షల చిన్న సమస్యలు ఎంత వాళ్ళకి హాయిని ఇస్తాయి అది పెద్ద 70 లక్షలు అండి 70 లక్షలు ప్రభుత్వం పెద్ద సమస్య అసలు సో వాళ్ళ అవస్థలని బాగా మంచి వార్తగా ప్రకటించారు ఓకే సార్ థ్యాంక్ యూ శరత్ గారు చక్కటి విశ్లేషణ అందించారు కొన్ని ముఖ్యమైన వార్తల మీద థ్యాంక్ యూ వెరీ మచ్ మరి ఇదండి ఈనాటి కాఫీ టైమ్ సీక్వెన్సీ కార్యక్రమం తిరిగి రేపు 8:30 మరలా తిరిగి శ్రీ సత్య న్యూస్లో మళ్ళీ కలుద్దాం అంతవరకు సెలవు చూస్తూ ఉండండి శ్రీ సత్య నెట్వర్క్ నమస్కారం